నేను నా నమాజ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మొన్న నా మరి ఒక ప్రశ్న వలన, నమాజు అర్కానులు ఎన్ని, అవి ఏవి? మొన్న నమాజు అర్కానులు ఎన్ని? ముందు రుకున్ దేన్ని అంటారో మనం తెలుసుకుందాం. రుకున్ అనేది ఒక వస్తువు పక్కన ఉండి దానికి పూర్తిగా సపోర్ట్ ఇచ్చేదాన్ని ఏమంటారంటే రుకున్ అంటారు. అంటే అది గనక లేక స్తంభం ఒక పక్క ఉంటుంది, అయితే మొత్తం భవనం అనేది ఆ స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ స్తంభం తొలగిందంటే భవనం కూలిపోతుంది. అదేవిధంగా నమాజు కానీ ఇతర ఏ విషయాల్లో కానీ రుకున్ అనేది మిస్ అయ్యింది అంటే దానివల్ల అది మరిచి మిస్ అయినా కానీ కావాలని మిస్ అయినా తెలియకపోవడం వల్ల మిస్ అయినా ఎలా మిస్ అయినా సరే రుకును మిస్ అయితే ఏమవుతుంది, ఆ మొత్తం నమాజు కానీ ఆ మొత్తం యొక్క ఆరాధన కానీ అది పూర్తిగా నెరవేరకుండా పోతుంది. కాబట్టి రుకును గురించి మనం ముందు తెలుసుకుందాం. తర్వాత నమాజులోని అరకాన్లు ఎన్ని అంటే నమాజులోని అరకాన్లు 14. నమాజులోని అరకాన్లు మొత్తం 14. మొదటిది ఖియామ్, శక్తి ఉన్నవారు ఖియామ్ చేయాలి, నిలబడాలి. రెండవది తక్బీరే తహ్రీమా చెప్పాలి. మూడవది సూరతుల్ ఫాతిహాను చదవాలి. నాలుగవది రుకు చెయ్యాలి. ఐదవది రుకు నుండి లేవాలి. ఆరవది 7 అవయవాల మీద సజ్దా చేయాలి. ఏడవది సజ్దా నుండి లేవాలి. ఎనిమిదవది 2 సజ్దాల మధ్య కూర్చోవాలి. 9వది అన్ని అర్కాన్ల మధ్య నింపాదిగా వ్యవహరించాలి. 10వది అర్కాన్ల మధ్య క్రమాన్ని పాటించాలి. 11వది చివరి తషహుద్ చదవాలి. 12 చివరి తషహుద్ కోసం కూర్చోవాలి. 13 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చివరి తషహుద్లో దరూద్ పంపించాలి. 14వది 2 వైపులా సలాం చెప్పాలి. ఇవి నమాజ్ యొక్క షరతులు ఉన్నాయి. ఇవి 14. ఈ నమాజు అర్కాన్లు 14 గురించి కాస్త వివరంగా చెప్పండి. ఇన్షాల్లా మనం వీటిని కాస్త వివరంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. శక్తి ఉన్నవారు నిలబడాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, ఇదా కుంత ఇలా సలాతి ఫకబ్బిర్. అలాగే ప్రవక్త సలసం వారు అన్నారు, సల్లి ఖాయిమ ఫఇల్లం తస్తతి ఫఖాయిద అని ప్రవక్త ముహమ్మద్ సలసం వారు అన్నారు. అంటే నువ్వు నమాజు కోసం నిలబడినప్పుడు, అంటే ఇక్కడ ఏముంది అంటే నిలబడాలి అన్న యొక్క ఆదేశం ఇక్కడ ఇందులో భాగమే ఉంది. నిలబడినప్పుడు అల్లాహు అక్బర్ చెప్పు, కనుక నిలబడాలి. నమాజు కోసం ఖియామ్ తప్పనిసరి. రెండవది ప్రవక్త సలసం వారు అన్నారు, నువ్వు నిలబడి నమాజ్ చేయి, సల్లి ఖాయిమ నిలబడి నమాజ్ చేయి, ఒకవేళ వీలు కుదరకపోతే నువ్వు కూర్చొని నమాజ్ చేయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఇస్లాం ధర్మంలో చాలా వెసులుబాటు ఉంది. ఉదాహరణకు ప్రవక్త సలహా వారు అన్నారు, ఫఇల్లం తస్తతి, ఒకవేళ కూర్చొని నమాజు చేయడం కూడా నీకు కుదరకపోతే, ఫ అలా జంబిన్, పక్కకు వాలి నువ్వు నమాజ్ చేయొచ్చు. ఒకవేళ అలా కూడా నీకు కుదరడం లేదు అంటే పండితులు చెప్పిన మాట, కను సైగలతో నమాజు చెయ్యొచ్చు అని పండితులు వివరించారు. కనుక అభిమాన సోదరులారా, గమనించాల్సిన విషయం, నిలబడ్డం అనేది ఉత్తమం. కనుక ఈరోజు మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి బయట నుండి మస్జిద్కి అల్హమ్దులిల్లా బంగారంగా నడుచుకొని వస్తాడు, వచ్చి పంక్తిలో నిలబడాల్సిపోయి కుర్చీ తీసుకొని కూర్చుంటాడు. ఇది సమంజసం కాదు. అంత దూరం నుండి నడిచి వచ్చిన వ్యక్తి ఇక్కడ నిలబడలేడా? ఖచ్చితంగా నిలబడగలడు. కనుక శక్తి ఉండి ఇలా కూర్చోవడం అంటే నమాజులను రుకుని ఒక రుకుని అతను వదిలేయడని. ఇక ఒకవేళ నిలబడిన తర్వాత అతనికి ఓపిక లేదు, లేదంటే ఏదైనా ఒక సమస్య ఉందంటే అలాంటప్పుడు అతను కూర్చునేక అనుమతి ఉంది. కానీ ముందుగానే డిసైడ్ అయిపోయి నేను నిలబడ్డం ఎందుకు, మళ్ళీ కూర్చోవడం ఎందుకు అన్నట్టుగా అతను వ్యవహరించకూడదు. ఖియామ్కి ఉన్న ప్రాధాన్యత ఇది. ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, తక్బీరతుల్ ఎహ్రామ్. తక్బీరతుల్ ఎహ్రామ్ అంటే సంకల్పంతో ముడిపడి ఉన్న తక్బీర్ని తక్బీరతుల్ ఎహ్రామ్ అంటారు. అలాగే ఈ తక్బీర్ ద్వారా అనేక విషయాలు నా మీద నిషిద్ధమవుతాయి, హరామ్ అయిపోతాయి. ఉదాహరణకు నవ్వడం, ఉదాహరణకు తినడం, ఉదాహరణకు తాగడం,
చాన ఉదాహరణకు దిక్కులు చూడడం, ఉదాహరణకు ఎక్కువ కదలడం, ఇవన్నీ నమాజు వెలుపల అయితే ధర్మ సంబంధం, కానీ అల్లాహు అక్బర్ అని చెప్పేసిన తర్వాత ఇవన్నీ నిషిద్ధమైపోతాయి. మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్టయితే సూరతుల్ ఫాతిహ, సూరతుల్ ఫాతిహ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఎవరైతే సూరతుల్ ఫాతిహ చదవరు, లా సలాతా లిమల్లం యక్రా బిఫాతిహతిల్ కితాబ్, ఎవరైతే సూరతుల్ ఫాతిహ నమాజులో చదవారో వారి నమాజే నెరవేరదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సూరతుల్ ఫాతిహ చాలా బ్రహ్మాండమైనది. అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరతుల్ ఫాతిహను చరిసంగంగా తనకు తన దాసుడికి మధ్య పనిచేశాడు అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇది మనం సూరతుల్ ఫాతిహకి సంబంధించిన ఆదేశం. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన యొక్క మరో యొక్క రుకుని మనం తీసుకున్నట్లయితే అదే రుకు చేయడం. కనుక అల్లాహ్ సుబ్హానల్ ఖురాన్లో అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను రుకఉ వస్జుదు వఅబుదు రబ్బకుం, విశ్వసించిన ప్రజలారా మీరు రుకు చేయండి, సజ్జా చేయండి, అలాగే మీ ప్రభువుని ఆరాధించండి. కనుక రుకు చేయడం తప్పనిసరి విధి. కనుక వర్కఉ మఅర్రాకిఇన్, రుకు చేసేవారితో కలిసి మీరు రుకు చేయండి. కనుక మనం రుకులో సజ్జాలో ఉన్న స్థితిలో ఒకవేళ వచ్చామనుకోండి నమాజ్కి, అలాంటి సమయంలో చాలామంది మనం గమనిస్తుంటాం, సరే ఇమాం వచ్చేంత వరకు వేచి చూద్దామని నిలబడి ఉంటారు. ఇది చాలా పొరపాటు, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు వర్కఉ మఅర్రాకిఇన్, ఒకం మిన సాజిదీన్, సజ్జా చేసేవారు అంతమంది అక్కడ సజ్జా చేస్తుంటే అల్లా సమక్షం, అంతమంది ఆ రుకులో ఉంటే నేను ఇక్కడ వాళ్ళు తిరిగి వచ్చేందుక రెండు రకాలు కలుసుకుందామని నిలబడి ఉండడం అనేది ఇది అహంకారాన్ని సూచిస్తుంది. కనుక మనిషి అనేది ఈ విషయంలో భయపడాలి. అదేవిధంగా రుకు తర్వాత, అంటే రుకులు మనం వెళ్ళిన తర్వాత రుకులో నింపాదిగా మనం వ్యవహరించాలి. అంటే రుకులో వెళ్ళిన తర్వాత పూర్తి మన ఎముకలు వాటి యొక్క చోటికలు అనేది అవి వచ్చేయాలి. సరేనా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి నమాజ్ చదివి వచ్చాడు. వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇర్జా ఫసల్లి ఫైన్నక లం తుసల్లి అన్నారు, వెళ్ళు నమాజ్ చదువు, నువ్వు నమాజ్ చదవలేదన్నారు. అలా మూడు సార్లు చేసిన ఆ వ్యక్తి ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంతకన్నా బాగా నమాజ్ చేసే ఖైదీ నాకు తెలియదు, మీరు తెలియజేయండి అంటే, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రతి దాంట్లోనూ నువ్వు ప్రశాంతతను అలవర్చుకోవాలి, నింపాదిగా నువ్వు చేయాలి, నమాజు మొత్తం అనేది ప్రశాంతత ఉండాలి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవేయడమే కాకుండా ఒకానొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, అస్వ అన్నాసి సరికతన్ అల్లది యస్రికు మిన్ సలాతి, ప్రజల్లో అందరికన్నా ఎక్కువ చెడ్డవాడు ఎవడు అంటే నమాజులో దొంగతనం చేసేవాడు నమాజు దొంగ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. సహాబా అన్నారు, ఈ నమాజు దొంగ ఏమిటంటే ఎవరైతే తన రుకుని తన సజ్జాను సరిగా చెయ్యడో, మొక్కుబడిగా అనేది ఏదో బరువు దించుకున్నట్టు ఎవరైతే వ్యవహరిస్తాడో అతను అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే సజ్జా అనేది ఏడు అవయవాల మీద అనేది సజ్జా చేయాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఉమిర్తు అన్ అస్జుద అలా సబాతి అజుమిన్ అలల్ జబహతి, నేను ఆదేశించబడ్డాను అదేమిటంటే ఏడు అవయవాల మీద సజ్జా చెయ్యాలని. కనుక ఏడు అవయవాలు మనం తీసుకున్నట్లయితే రెండు చేతులు వస్తాయి, రెండు మోకాళ్ళు వస్తాయి, రెండు అరికాళ్ళు వస్తాయి, వీటితో పాటు మనం తీసుకున్నట్లయితే నుదురు ముక్కు, అంటే ఇది ఒకే యొక్క అవయవంగా పరిగణించలేదు, ఎందుకంటే ఇది ఒకే ఎముకగా భావించబడుతుంది. కనుక ఈ ఏడు అవయవాల మీద మనం సజ్జా చేయాలి. కనుక ఎవరైతే సజ్జాలు ముఖ్యంగా కాళ్ళు పైకి ఎత్తేసిన వాళ్ళు కొందరు ఉంటారంటే వారు ఆ రెండు అవయవాల్ని ఏదైతే పాదపు యొక్క అరికాళ్ళు అయితే ఉన్నాయో ఆ అరికాళ్ళను భూమి కానకుండా ఎత్తి పెడితే ఆ ఏడు యొక్క అవయవాల మీద అతను సజ్జా చేసినట్టు కాదు. కనుక ఈ విషయంలో అనేది మనం జాగ్రత్త పాటించాలి. అలాగే కొందరు నుదురుని మాత్రం పెడతారు, ముక్కుని పెట్టారు. కనుక ఇది కూడా మంచి యొక్క పద్ధతి కాదు, నుదురుతో పాటు ముక్కు అని స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన మాట ఏమిటంటే, మనం సజ్జా నుండి లేవాలి, నింపాదిగా సజ్జా చేయడమే కాకుండా సజ్జా నుండి లేవాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సుమ్మర్ఫా హత్తా తత్మ ఇన్న జాలిసా, మళ్ళీ తర్వాత నువ్వు సజ్జా నుండి లే, ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఆ తర్వాత ఎనిమిదో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే రెండు సజ్జాల మధ్య కూర్చోవడం, కనుక లేవడం ఒకటైతే రెండు సజ్జాల మధ్య కూర్చోవడం మరొక రుకునుగా ఉంటుంది. అక్కడ కూడా ప్రశాంతంగా మనం కూర్చోవాలి. అక్కడ చదవాల్సిన దువా రబ్బిగ్ఫిర్లీ అనే ఉంది, కనీసం అది మనం చదివేందుకు ప్రయత్నించాలి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన 9వ యొక్క రుకుని మనం తీసుకున్నట్లయితే అదే అన్ని యొక్క
ఈ అర్కాన్లలో మనిషి నింపాదిగా ప్రశాంతంగా అతనిది వ్యవహరించాలి. ఎందుకంటే ప్రవక్త సలహా ఇంతకు ముందే నమాజుని సరిగా చేయని వ్యక్తిని ఏమన్నారంటే సకల యొక్క విషయాల్లోనూ ప్రశాంతతను నువ్వు అవలంబించాలి అని ప్రవక్త సలహా వారు అన్నారు. కనుక ఈ ప్రశాంతత అనేది నమాజులో ఉండాలి. ఏదో తొందర తొందరగా నమాజు చేసి మనం చాలా బరువు దించుకున్నట్టుగా వ్యవహరించకూడదు. పదవ ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే అర్కాన్ ఏవైతే పేర్కొనబడ్డాయో ఆ అర్కాన్ల మధ్య క్రమాన్ని పాటించాలి. ముందు తక్బీర్ చెప్పాం, తర్వాత సూరతుల్ ఫాతిహా చెప్పాం. ఈ అర్కాన్ యొక్క క్రమం ఏదైతే ఉందో అలానే పాటించాలి. కానీ ఏది ముందు వెనుక అనేది మనం చెయ్యకూడదు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే సల్లు కమార అయితుమూని ఉసల్లి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు మీరు నన్ను ఎలాగైతే నమాజ్ చేస్తూ చూశారు మీరు అలానే నమాజ్ చేయండి అన్నారు. కనుక మనం ఈ హదీసు దృష్ట్యా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా నమాజ్ చేశారు కూలంకషంగా తెలుసుకొని అదేవిధంగా నమాజు చదివే ప్రయత్నం చెయ్యాలి. ఇక 11వ యొక్క రుకుని మనం తీసుకున్నట్లయితే మొదటి తషహుద్ 11, 12 రెండుగా తీసుకుందాం. మొదటి తషహుద్ అలాగే మొదటి చివరి తషహుద్, చివరి తషహుద్ కోసం కూర్చోవడం. చివరి తషహుద్ అంటే అత్తహయ్యాతు లిల్లాహి వసలవాతి దువా ఏదైతే ఉందో దీన్ని తషహుద్ అంటారు. చివరి తషహుద్ ఇది. ఆ తషహుద్ కోసం ఎలా చెప్పాలి? అదువా కూర్చొని చెప్పాలి. కనుక ఆ తషహుద్ చదవాలి. ఎలా చెప్పాలి? కూర్చొని చదవాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే ఇదా ఖాద అహదుకుం ఫి సలాతి ఫల్ యకుల్ అత్తహయ్యాతు లిల్లాహి వసలవాత్. అది పూర్తిగా ఎవరైనా మీలో కాదాలో కూర్చుంటే, కాదాలో కూర్చుంటే వారు అత్తహయ్యాతు లిల్లాహి చదవాలని చెప్పారు. దాన్నే తషహుద్ అని చెబుతారు. కనుక అందులో ఏముంటుంది? అత్తషహుద్ అషాదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషాదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలు. ఈ యొక్క ఇది ఉంటుంది. కనుక దీని తషహుద్ అన్న యొక్క పేరు ఇవ్వడం జరిగింది. ఇక 13వ యొక్క రుకుని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త మహమ్మద్ చివరి తషహుద్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూదు పంపించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు అన్నారు కూలు అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా అలీ ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా అలీ ఇబ్రాహీం وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم في العالمين إنك حميد مجيد. ఇది చదవడం అనేది ఇది రుకున్ కిందకి ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక 14వ యొక్క రుకుని మనం తీసుకున్నట్లయితే రెండు వైపులా సలాం చెప్పడం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు నమాజ్ తహ్రీముహా అత్తక్బీరు వ తహ్లీలుహా అత్తస్లీమ్. నమాజ్ మన నుండి అనేక విషయాల్ని నిషిద్ధపరిచేది తక్బీరే ఎహ్రామ్ అయితే, తక్బీరతుల్ ఎహ్రామ్ అయితే నమాజు నుండి మనల్ని బయటపడేసే అంటే అంతకుముందు నిషిద్ధంగా ఉన్న వస్తువుల్ని ధర్మ సమ్మతం చేసేది సలాం తస్లీం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇలా ఈ 14 యొక్క వాటిలో మనం గమనించినట్లయితే 5 యొక్క అర్కాన్లు ఏవైతే ఉన్నాయో అవి మాట పరంగా చెప్పేవి. మిగతావి ఏవైతే ఉన్నాయంటే 9 ఏవైతే ఉన్నాయో అవన్నీ మనిషి చేసేవి అంటే క్రియాపరంగా చేసేవి. వీటిని కౌలియా మరియు ఫియాలియా అంటారు. కనుక ఇది అర్కాన్లకు సంబంధించిన వివరణ. జాకుముల్లా ఖైరన్. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.